నహూము గ్రంథము 3వ అధ్యాయము. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తలతలలాడుచున్నవి. ఈటెలు మెరుగుచున్నవి. చాలామంది హతమవుచున్నారు. చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు ఇదే: నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములను, నీ మానమును, రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయేనే, దాని కొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చేదమో అందరు. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? కూషీయులను, ఐగుప్తీయులను దాని శూరులైరి. వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును, లూబీయులను నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని ఘనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంఖ్యలతో బంధించిరి. నీవును మత్తురాలవై దాగుకొందువు. శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెతుకుదువు. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల ఎడ్డకర్రలు తీయబడి ఉన్నవి. అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీ కోటలను బలపరచుము. జిగటమంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము. ఆవములను సిద్ధపరచుము. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును. ఖడ్గము నిన్ను నాశనము చేయును. గొంగలి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగాను, మిడతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను. గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగానున్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలెనున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికినీ తెలియదు. అశ్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి. నీ ప్రధానులు పండుకొనిరి. నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి. వారిని సమకూర్చువాడొకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.